ఏలూరు జిల్లాలోని నూజివీడు IIIT విద్యార్థులు పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోంది. 3 రోజుల వ్యవధిలో దాదాపు 800 మంది విద్యార్థులు వివిధ రకాల సమస్యలతో హాస్పిటల్స్ లో చేరారు. సీజనల్ వ్యాధులు ప్రబలటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అధికారుల తీరుపైన విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో IIIT పర్యటించిన DM&HO శర్మిష్ట ఆహార నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. మెస్ లో అందించే ఆహారంలో నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్టుగా గుర్తించారు. క్యాంపస్ లోని అధికారులకు నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలిపారు. మరోవైపు వాటర్ శాంపిల్ సేకరించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు టెస్టులకు పంపనున్నారు. ఏలూరు జిల్లాలోని నూజివీడు IIIT విద్యార్థులు పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోంది. 3 రోజుల వ్యవధిలో దాదాపు 800 మంది విద్యార్థులు వివిధ రకాల సమస్యలతో హాస్పిటల్లో చేరారు. సీజనల్ వ్యాధులు ప్రబలటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అధికారుల తీరుపైన విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో IIIT పర్యటించిన DM&HO శర్మిష్ట ఆహార నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. మెస్ లో అందించే ఆహారంలో నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని గుర్తించారు. క్యాంపస్ లోని అధికారులకు నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలిపారు. మరోవైపు వాటర్ శాంపిల్ సేకరించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వాటిని టెస్టుల కోసం పంపనున్నారు. ఏలూరు జిల్లాలోని నూజివీడు IIIT విద్యార్థులు పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోంది. గడిచిన 3 రోజుల వ్యవధిలోనే దాదాపు 800 మంది విద్యార్థులు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సీజనల్ వ్యాధులు ప్రబలటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అధికారుల తీరుపైన విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో IIIT పర్యటించిన DM&HO శర్మిష్ట ఆహార నాణ్యత ప్రమాణాలు పరిశీలించారు. మెస్ లో అందించే ఆహారంలో నాణ్యత లేని విషయాన్ని గుర్తించారు. అయితే ఇలా ఉండటం వల్లే విద్యార్థులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించారు. ఇక క్యాంపస్ లోని అధికారులకు నోటీసులు ఇవ్వనున్నట్టుగా తెలిపారు. మరోవైపు అక్కడి వాటర్ శాంపిల్స్ ను సేకరించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వాటిని టెస్టుల కోసం పంపించనున్నారు.